welcome to mpc foundation academy in this video we will discuss about the unitary method direct proportion inverse proportion now we will start our video see here for the first one what is unitary method a method in which the value of unit quantity is first obtained to find the value of any required quantity then it is called unitary method. See here what is unitary method? See here unitary method is nothing but to require to find To find any required quantity, any required quantity. First of all, we obtained first obtained unit quantity. You need. క్వాంటిటీ ఇక్కడ అర్థం చేసుకోవాలండి యూనిటరీ మెథడ్ అంటే మనం ఏదైనా టు ఫైండ్ ఎనీ రిక్వైర్డ్ క్వాంటిటీ మనం ఏ క్వాంటిటీనైనా మనము ఫైండ్ అవుట్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ మనం దేన్ని ఫైండ్ అవుట్ చేయాలి యూనిట్ క్వాంటిటీని ఫైండ్ అవుట్ చేయాలి బై యూజింగ్ ద యూనిట్ క్వాంటిటీ వీ కెన్ ఫైండ్ ద రిక్వైర్డ్ క్వాంటిటీ సచ్ టైప్ ఆఫ్ మెథడ్ ఈజ్ కాల్డ్ యూనిటరీ మెథడ్ మనము యూనిటరీ మెథడ్లో ఏదైనా ఒక వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలనుకున్నప్పుడు రిక్వైర్డ్ వాల్యూని రిక్వైర్డ్ క్వాంటిటీ యొక్క వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ మనము యూనిట్ అంటే సింగిల్ క్వాంటిటీ యొక్క సింగిల్ క్వాంటిటీ యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత బేస్డ్ ఆన్ ద సింగిల్ క్వాంటిటీ సింగ్ వాల్యూ ఆఫ్ సింగిల్ క్వాంటిటీ నుండి మనము రిక్వైర్డ్ క్వాంటిటీని మనము ఫైండ్ అవుట్ చేసేటువంటి మెథడ్ని యూనిటరీ మెథడ్ అని మనము అర్థమైతే చేసుకోవాలి మనం ఒక ఎగ్జాంపుల్ ద్వారా మనకు క్లియర్గా అర్థమవుతుంది సి హియర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ద ప్రైజ్ ఆఫ్ ఫైవ్ ఆర్టికల్స్ వర్త్ ట్వంటీ రూపీస్ దెన్ టు ఫైండ్ ద ప్రైజ్ ఆఫ్ సెవెన్ సేమ్ ఆర్టికల్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ ద వ్యాల్యూ ఆఫ్ వన్ ఆర్టికల్ ఈజ్ ఫౌండ్ అవుట్ ఇక్కడ ఏమంటున్నామండి అకార్డింగ్ టు క్వశ్చన్ సొల్యూషన్ ఏమవుతుందండి ఫైవ్ ఆర్టికల్స్ యొక్క ఫైవ్ ఆర్టికల్స్ యొక్క వర్త్ ట్వంటీ రూపీస్ నవ్ వీ నీడ్ సెవెన్ సేమ్ ఆర్టికల్స్ వర్త్ ఎంత మనకు కావాల్సింది సెవెంటీన్ ఆర్టికల్స్ యొక్క వర్త్ ఎంత సెవెన్ కాదండి సెవెంటీన్ ఆర్టికల్స్ యొక్క मार्ते इक रिक्वायर्ड क्वांटिटी हाउ मच 17 गिवेन क्वांटिटी हाउ मच फाइव बट वी क्वांटिटी इज 17 टू साव दिस प्रॉब्लम फस्ट आफ् आल वी नीड वन आर्टिकल इज ईक्वल टू हाउ मच सीयर फाइव आर्टिकल प्राइज इज ईक्वल टू ट्वेंटी आई नैक्स्ट फाइंडिंग वन आर्टिकल Cost. One article cost is equal to x. Now cross multiply. 5 into x is equal to 20 into 1. Now x is equal to how much? 20 into 1 by 5. We will get 4. Means one article cost how much? One article cost 4 rupees. By using this, one article is nothing but unit article unit means 1 now based on the 1 article price we can find out therefore cost of 17 articles is equal to simply 17 into cost of 1 article price that is equal to 4 17 into 4 68 rupees 68 rupees is the కరెక్ట్ ఆన్సర్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లం ఇక్కడ మనం ఏం చేసినామండి మనం ఇక్కడ సింపుల్గా మనం ఏం చేసినాం సెవెంటీన్ ఆర్టికల్స్ యొక్క వాల్యూని ఫైండ్ చేసే కన్నా ముందు వన్ ఆర్టికల్ యొక్క వ్యాల్యూని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత సెవెంటీన్ ఆర్టికల్స్ యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేసినాము ఇటువంటి మెథడ్నే మనము యూనిటరీ మెథడ్ అని చెప్తాం ఏం చెప్తాం యూనిటరీ మెథడ్ అని అర్థం చేసుకోవాలి నెక్స్ట్ చూద్దాం See here, two sub laws of unitary methods is there. First one, proportional law or direct to proportion. Two quantities are said to be in direct proportion. If one the increase of the one, if on the increase of the one, the other also increases with the same rate and vice versa. And here, direct direct proportion and a ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం మళ్ళీ ఒకసారి చూద్దాం డైరెక్ట్ ప్రపోర్షన్ మీన్స్ వన్ క్వాంటిటీ ఇంక్రీజ్ అవుతుంది ఆటోమేటిక్గా అదర్ క్వాంటిటీ ఆల్సో ఇంక్రీజ్ కావాలి అదర్ క్వాంటిటీ ఆల్సో ఇంక్రీజ్ అయితే అప్పుడు ఈ రెండు క్వాంటిటీస్ కూడా మనము డైరెక్ట్ ప్రపోర్షన్లో ఉన్నాయని చెప్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఏ క్వాంటిటీ ఇంక్రీజెస్ ఆటోమేటికల్లీ బీ ఆల్సో ఇంక్రీజెస్ దేర్ ఫోర్ ఏ ఈజ్ ప్రపోర్షనల్ బీ నౌ ఏ బై బీజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ మీన్స్ ఇక్కడ ఏ ఈక్వల్ టు కే ఇన్ టూ బీ రాయొచ్చు నాకు కే అనేది కానిస్టెంట్ దీని నుంచి మనం ఏం రాయచ్చండి ఏ వన్ బై ఏ టూ ఈజ్ ఈక్వల్ టు వన్ బై బీటు ఓఆర్ఆర్ ఏ వన్ బై వన్ ఇది ఈక్వల్ టు ఏ టూ బై టూ దిస్ ఈజ్ ద డైరెక్ట్ ప్రపోర్షన్ డైరెక్ట్ ప్రపోర్షన్కి మనము అర్థం చేసుకోవాలి చూద్దాం సి హియర్ వన్ ప్రాబ్లమ్ ఈస్ దేర్ ఇఫ్ ద ప్రైజ్ ఆఫ్ సిక్స్ ఆరెంజెస్ ట్వంటీ ఫోర్ సిక్స్ ఆరెంజెస్ ప్రైజ్ ఆఫ్ సిక్స్ ఆరెంజెస్ ట్వంటీ ఫోర్ వాట్ విల్ బి ద ప్రైజ్ ఆఫ్ ఫైవ్ డజన్స్ ఆరెంజెస్ ఇక్కడ మనం కొంచెం కామన్ సెన్స్తో ఆలోచిస్తే సి హియర్ టూ క్వాంటిటీస్ ఆర్ దేర్ ఫస్ట్ క్వాంటిటీ ఆరెంజెస్ సొల్యూషన్ ఆరెంజెస్ సిక్స్ ఆరెంజెస్ కాస్ట్ ఎంత అండి ట్వంటీ ఫోర్ రూపీస్ నౌ వన్ ఆరెంజ్ కాస్ట్ సింపుల్గా ట్వంటీ ఫోర్ బై సిక్స్ విల్ గెట్ ఫోర్ రూపీస్ ఓకే నెక్స్ట్ దేర్ ఫోర్ ఫైవ్ డజన్ ఆరెంజ్ కాస్ట్ ఫైవ్ డజన్ ఫైవ్ డజన్ ఇది ఈక్వల్ టు ఫైవ్ ఇంటూ ట్వెల్వ్ మీన్స్ వన్ డజన్ ఇజ్ ఈక్వల్ టు హౌ మచ్ వన్ డజన్ ఇది ఈక్వల్ టు ట్వెల్వ్ క్వాంటిటీస్ ఫైవ్ డజన్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీ మీన్స్ సిక్స్టీ ఆరెంజెస్ కాస్ట్ కాస్ట్ ఆఫ్ సిక్స్టీ ఆరెంజెస్ మీన్స్ ఫైవ్ డజన్స్ ఇది ఈక్వల్ టు సింప్లీ ఫోర్ ఇంటూ సిక్స్టీ నవ్ విల్ గెట్ ఓ మచ్ టూ ఫార్టీ రూపీస్ టూ ఫార్టీ రూపీస్ ఇద్దా ఆన్సర్ ఇప్పుడు మనము యూనిటరీ మెథడ్ యూజ్ చేసి మనం ఈ ప్రాబ్లమ్ను సాల్వ్ చేసినాం నౌ మనం ఇంకో రకం కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చండి చూద్దాం సిహర్ బేసిరాంత ప్రాబ్లం దీస్ టూ క్వాంటిటీస్ ఆర్ ప్రజెంట్ ఇన్ డై డైరెక్ట్ ప్రపోర్షనల్ ఆర్ నాటు అనేది చెక్ చెక్ చేయాలి ఫస్ట్ చూడండి సిక్స్ ఆరెంజెస్ యొక్క కాస్ట్ ట్వంటీ ఫోర్ రూపీస్ అయినప్పుడు ఫైవ్ డజన్స్ అంటే ఫైవ్ డజన్స్ అనేది సిక్స్ కన్నా ఎక్కువ నెంబరే కాస్ట్ అనేది నెంబర్తో పాటు ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఫైవ్ డజన్స్ యొక్క ఆరేంజెస్ కూడా ట్వంటీ ఫోర్ రూపీస్ కన్నా ఎక్కువనే ఉంటుంది అంటే ఈ టూ క్వాంటిటీస్ ఆర్ ప్రజెంట్ ద మనకి డైరెక్ట్ ప్రపోషన్ అని చెప్పొచ్చు చూద్దాం ఇక్కడ టూ క్వాంటిటీస్ ఉన్నాయండి ఆర్ఎంజెస్ ఒకటి ఉంది ఇంకోటి కాస్ట్ ఒకటి ఉంది ఆరెంజెస్ సిక్స్ ఆరెంజెస్ యొక్క కాస్ట్ ట్వంటీ ఫోర్ రూపీస్ నెక్స్ట్ ఫైవ్ డజన్స్ ఫైవ్ డజన్స్ మీన్స్ ఫైవ్ ఇంటూ ట్వెల్వ్ దట్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీ ఆర్ఎంజెస్ కాస్ట్ నేను ఎక్స్ అంటున్నా ఏమంటున్నా అండి ఎక్స్ అంటున్నా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి ఇచ్చినటువంటి బేస్డ్ ఆన్ ద క్వశ్చన్ ద టూ క్వాంటిటీస్ ఆర్ ప్రజెంట్ ఇన్ డైరెక్ట్ ప్రపోర్షన్ ఆర్ ఇన్వర్స్ ప్రపోర్షన్ అనేది మనకి ఇంపార్టెంటెడ్ మనం కామన్ సెన్స్తో ఇక్కడ ఏం చెప్పొచ్చు ఇది డైరెక్ట్ ప్రపోర్షన్ చెప్పొచ్చు జనరల్గా సిక్స్ ఆరెంజెస్ యొక్క కాస్ట్ ట్వంటీ ఫోర్ రూపీస్ అయినప్పుడు ఫైవ్ డజన్స్ అంటే సిక్స్టీ ఆరెంజెస్ యొక్క కాస్ట్ అనేది ఆబ్వియస్లీ ట్వంటీ ఫోర్ రూపీస్ కన్నా ఎక్కువగానే ఉంటుంది నా ఉదేర్ ఫోర్ మనం మెమరా అండి ఇక్కడ డైరెక్ట్ ప్రపోర్షన్ అని రాయచ్చు డైరెక్టు ప్రపోర్షన్ నాకు డైరెక్ట్ ప్రపోర్షన్ అనేది కన్ఫామ్ అయిన తర్వాత మనకి ఇక్కడ చూద్దాం ఏ వన్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ బీ వన్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ఫోర్ ఏ టూ ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీ మీన్స్ ఫైవ్ డజన్స్ టూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ దట్ ఈజ్ ద ఎక్స్ దట్ ఈజ్ ద ఎక్స్ అకార్డింగ్ టు ఫార్ములా ఆఫ్ డైరెక్ట్ ప్రపోర్షన్ వాట్ ఈస్ ద ఫార్ములా ఏ వన్ బై ఏ టూ ఇది ఈక్వల్ టు బీ వన్ బై బీ టూ నౌ ఐఎమ్ సబ్స్ట్యూటింగ్ దీస్ వ్యాల్ూస్ ఏ వన్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ ఏ టూ ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీ నౌ బి వన్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ఫోర్ బీ వన్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ఫోర్ నౌ బి టు డూ ఈక్వల్ టు ఎక్స్ నౌ డూయింగ్ క్రాస్ మల్టిప్లై సిక్స్ ఇంటూ ఎక్స్ సిక్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ఫోర్ ఇంటూ సిక్స్టీ నవ్ ఎక్స్ ఎక్స్ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ఫోర్ ఇంటూ సిక్స్టీ డివైడ్ బై సిక్స్ సిక్స్ వన్ జా సిక్స్ టెన్ జా నవ్వు ట్వంటీ ఫోర్ ఇంటూ టెన్ హౌ మచ్ టూ ఫార్టీ రూపీస్ టూ ఫార్టీ రూపీస్ మరి వాట్ ఈస్ మీన్ బై ఎక్స్ హియర్ ట్వంటీ ఫోర్ సిక్స్టీ ఆరెంజెస్ యొక్క కాస్ట్ దేర్ ఫోర్ కాస్ట్ ఆఫ్ ఫైవ్ డజన్ ఆరెంజెస్ ఇది ఈక్వల్ టు ఫార్టీ రూపీస్ ఇది ఈక్వల్ టు టూ ఫార్టీ రూపీస్ అని ఇక్కడ అర్థమైతే చేసుకోవాలి ఓకేనా అండి నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ చూద్దాం ఇఫ్ ఎయిట్ బుక్స్ కాస్ట్ సిక్స్ ఎయిటీ ఇఫ్ ఎయిట్ బుక్స్ కాస్ట్ సిక్స్ ఎయిటీ ఇక్కడ మనము టూ ఆర్ సర్దేర్ ఫస్ట్ క్వాంటిటీ బుక్స్ సొల్యూషన్ ఫస్ట్ క్వాంటిటీ బుక్స్ సెకండ్ క్వాంటిటీ కాస్ట్ సియర్ ఎయిట్ బుక్స్ యొక్క కాస్ట్ మనకి సిక్స్ ఎయిటీ రూపీస్ అంటున్నాడు ఓకే నెక్స్ట్ ఫిఫ్టీన్ బుక్స్ యొక్క కాస్ట్ ఎంత దీన్ని మనము ఎక్స్ అందాం చూడండి ఇక్కడ మనము మళ్ళీ క్వశ్చన్ ఏం చేయాలంటే ఇది డైరెక్ట్ ప్రపోర్షనా ఇన్వర్స్ ప్రపోర్షనా అనేది ఫైండ్ అవుట్ చేయాలి దిస్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ వెన్ వీ హవ్ టు డూ దిస్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కంపల్సరీ యూ హ్యావ్ టు రికగ్నైజ్ ద టూ క్వాంటిటీస్ ప్రజెంట్ ఇన్ ప్రపోర్షన్ డైరెక్ట్ ప్రపోర్షర్ ప్రపోర్షన్ ఆర్ ఇన్డైరెక్ట్ ప్రపోర్షన్ అనేది ఇంపార్టెంట్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలంటే చూడండి ఇది ఎయిట్ బుక్స్ కాస్ట్ అనేది సిక్స్ ఎయిటీ అయినప్పుడు ఫిఫ్టీన్ బుక్స్ యొక్క కాస్ట్ సిక్స్ ఎయిటీ కన్నా ఎక్కువనే ఉంటుంది కాబట్టి ఏమైతుంది ఇక్కడ బాక్స్ ఇక్కడ బుక్స్ అనేది ఎయిట్ నుంచి కి ఏమేమి ఇంక్రీజ్ అయింది బుక్స్ అనేది ఎయిట్ నుంచి కి ఏమేమి ఇంక్రీజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా కాస్ట్ కూడా సిక్స్ ఎయిటీ నుంచి ఎక్స్కి ఏమవుతుంది ఇంక్రీజ్ అవుతుంది దేర్ ఫోర్ ఏం చేయాలి డైరెక్ట్ ప్రపోర్షన్ డైరెక్ట్ ప్రపోర్షన్ అని చెప్పాలి డైరెక్ట్ ప్రపోర్షన్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ ఫార్ములాస్ యూజ్ చేయాలి ఒకవేళ మనకు ఇన్వర్స్ ప్రపోర్షన్ కన్ఫామ్ అయితే అప్పుడు ఫార్ములాస్ చేంజ్ ఉంటాయి In a1 is equal to i2, a2 is equal to 15, b1 is equal to 6iT, now b2 is equal to x. According to formula of direct proportion, a1 by a2 is equal to b1 by b2. Now a1 is equal to 8, a2 is equal to 15, that is equal to 6iT by x. Now again cross multiply to एट्टू एक्स एट एक्सिज्वल टू सिक्स एटी इंटू 15. नो एक्सिज्वल टू सिक्स एटी इंटू फिफ्टीन बै यु सी एट वन जाट एट सिक्टी फोर नैक्स्ट फोर रिमेन्ार्टी उइा फारटी नव एक्सजीक्वल टू ए फैटू फिफ्टीन दट ईक्वल टू టువెల్వ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ట్వెల్వ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అని మనం అర్థం చేసుకోవాలి ట్వెల్వ్ సెవెంటీ ఫైవ్ ఎక్స్టెంట్ ఏంటంటే ఇక్కడ కాస్ట్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ హౌ మచ్ బుక్స్ ఫిఫ్టీన్ బుక్స్ కాస్ట్ ఆఫ్ ఫిఫ్టీన్ బుక్స్ ఇది ఈక్వల్ టు ట్వెల్వ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇలా మనము దీన్ని మనం ఇదిగా అర్థం చేసుకోవాలి నెక్స్ట్ చూద్దామండి Next student, 15 chair cost 1530 15 chairs cost to 1530 rupees. Now how many such chairs can be bought with 4590? See here solution again I'm writing

అప్పుడు చైర్స్ని ఎక్స్ అనుకోవాలి చూడండి ఇక్కడ జాగ్రత్త జాగ్రత్తగా క్వశ్చన్ అర్థం చేసుకోవాలి టూ క్వాంటిటీస్ ఆర్ దేర్ ఫస్ట్ క్వాంటిటీ చైర్స్ సెకండ్ క్వాంటిటీ కాస్ట్స్ ఓకే ఇప్పుడు ఈ ప్రాబ్లం చేసేటప్పుడు మనకు ఏమి ఇచ్చాడో అసలు ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అంటున్నాడు ఫిఫ్టీన్ చైర్స్ కాస్ట్ ఫిఫ్టీన్ థర్టీ రూపీస్ అని చెప్పాడు ఒక ఒకవేళ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ ఉంటే అప్పుడు ఎన్ని చైర్స్ మనం పర్చేజ్ చేయొచ్చు అనే విషయాన్ని మనకు అడుగుతున్నాడు మరి ఈ రెండు క్వాంటిటీస్లో కనుక మనము డైరెక్ట్ ప్రపోషనా ఇండైరెక్ట్ ప్రపోషన్ అన్నప్పుడు ఇక్కడ కాస్ట్ అనేది ఫిఫ్టీన్ థర్టీ నుంచి ఫార్టీ ఫైవ్ నైంటీకి ఇంక్రీజ్ అయింది కాబట్టి ఇక్కడ ప్రైజ్ ఏమైంది ఇంక్రీజ్ అయింది కాబట్టి ప్రైజ్ ఏమైంది ఇంక్రీజ్ అయింది కాబట్టి ఆటోమేటిక్గా ఫిఫ్టీన్ నుంచి ఎక్స్ అనేది ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అనే విషయం ఇంపార్టెంట్ చూడండి ఫిఫ్టీన్ థర్టీ రూపీస్కి ఫిఫ్టీన్ చైర్స్ వస్తే అంతకన్నా ఎక్కువ కాస్ట్ డబ్బులకి రూపీస్కి ఇంకా ఎక్కువనే చైర్స్ వస్తాయి కాబట్టి ఆటోమేటిక్గా ఫిఫ్టీన్ నుంచి ఎక్స్ కూడా ఏమైపోతుంది ఇంక్రీజ్ అనే అవుతుంది ఫిఫ్టీన్ నుంచి ఎక్స్ ఎక్స్ అనేది వచ్చేసరికి ఇక్కడ ఇంక్రీజ్ అనేది జరిగిందని మనం ఇక్కడ సిగ్నల్ అని చెప్పాలి ఇక్కడ దేర్ ఫోర్ డైరెక్ట్ ప్రపోర్షన్ కన్ఫామ్ అయింది డైరెక్ట్ ప్రపోర్షన్ కన్ఫామ్ అయిపోయింది అప్పుడు ఫార్ములా ఇయర్ ఏ వన్ ఇది ఈక్వల్ టు ఫిఫ్టీన్ ఏ టూ ఇది ఈక్వల్ టు ఎక్స్ B1 is equal to 1530, B2 is equal to 4590. According to formula, same A1 by A2 is equal to B1 by B2. Now, A1 is equal to 15, A2 is equal to X, that is equal to B1 is equal to 1530, B2 is equal to 4590. Now, again you have to do cross multiply, now X into ఫిఫ్టీన్ థర్టీ ఇది ఈక్వల్ టు ఫిఫ్టీన్ ఇంటూ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ ఇంటూ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ డివైడ్ బై ఫిఫ్టీన్ థర్టీ ఈ ఫిఫ్టీన్ థర్టీ లెఫ్ట్ సైడ్లో ఉన్నప్పుడు ఇంటూలో ఉంది అది రైట్ సైడ్లోకి వెళ్ళినప్పుడు డివిజన్స్ డినామినేటర్లోకి వెళ్తుంది దేర్ ఫోర్ ఇక్కడ ఏం రాయచ్చు ఫిఫ్టీన్ థర్టీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ క్యాలిక్యులేట్ చేస్తే ఫిఫ్టీన్ థర్టీ వన్ జా ఫిఫ్టీన్ థర్టీ త్రీ జా పోతుంది మనకేం మిగిలింది ఫైవ్ ఫిఫ్టీన్ ఇంటూ త్రీ రిమైన్స్ డివైడ్ బై వన్ ఈ నథింగ్ బట్ ఫిఫ్టీన్ ఇంటూ త్రీ దట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్టీ ఫైవ్ దేర్ ఫోర్ హియర్ ఏం చెప్పొచ్చు అండి కెన్ వి బాట్ విత్ ఫోర్ థౌజండ్ హియర్ ఫార్టీ ఫైవ్ చైర్స్ బాటు విత్తు ఫోర్ ఫైవ్ నైన్ జీరో రూపీస్ ఫోర్ ఫైవ్ నైన్ జీరో రూపీస్ అని కూడా అర్థం చేసుకోవాలి ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ చూడండి ఇన్వర్స్ ప్రపోర్షనల్ ఇన్వర్స్ ప్రపోర్షనల్ సి టూ క్వాంటిటీస్ ఆర్ సెట్ టు బీ ఇన్ ఇన్వర్సలీ ప్రపోర్షనల్ ఇఫ్ ఆన్ ద ఇంక్రీజ్ ఆఫ్ ద వన్ ద అదర్ డిక్రీస్ ఇట్ ద సేమ్ రేట్ అండ్ వైస్ వర్స ఇక్కడ ఏమంటున్నాడు ఇన్వర్స్ ప్రపోషనల్ ఇన్వర్సు ప్రపోషనల్ లా అంటున్నాడు వాట్ ఈజ్ మీన్ బై ఇన్వర్స్ ప్రపోషనల్నా టూ క్వాంటిటీస్ ఫస్ట్ క్వాంటిటీ కనుక ఫస్ట్ క్వాంటిటీ ఇంక్రీజ్ అవుతే సెకండ్ క్వాంటిటీ సెకండ్ క్వాంటిటీ డిక్రీజ్ అవుతుంది ఆర్ ఫస్ట్ క్వాంటిటీ డిక్రీజ్ అయితే సెకండ్ క్వాంటిటీ ఇంక్రీజ్ అయితే అప్పుడు టూ క్వాంటిటీస్ ఇన్వర్స్ ప్రపోషన్లో ఉన్నాయని చెప్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఇంక్రీజ్ అవుతుంది బీ డిక్రీజ్ అయితే అప్పుడు ఏ ఇన్వర్స్ని ప్రపోషనల్ టు బి దాన్ని ఏ ప్రపోషనల్ వన్ బై బి అని రాస్తాం దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ వన్ బై బి దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఇంటూ ఈ బీ అనేది ఇక్కడ సైడ్ వస్తే ఇంటూ అవుతుంది కాబట్టి ఏ ఇంటూ బింగ్ బట్ ఏ బి ఇది ఈక్వల్ టు కే ఏ ఇది ఈజ్ ఈక్వల్ టు కానిస్టెంట్ అని చెప్తాము ఇక్కడ ఎట్లా రాయాలండి ఏ వన్ బై ఏ వన్ బై ఏ టూ ఇది ఈక్వల్ టు టూ బై బీ వన్ అని రాయాలి చూడండి ఇక్కడ ఏ వన్ ఉంది ఇక్కడ బీ టూ ఉంది ఏ వన్ బై ఏ టూ ఇది ఈక్వల్ టు బీ టూ బై బీ వన్ అని మనం ఇక్కడ రాయాలి ఇది ఇన్వర్సిలీ ప్రపోషనల్కి ఫార్ములా ఇన్వర్స్లీ ప్రపోషనల్ ఉన్నప్పుడు ఫార్ములా దీన్ని ఇంకో రకంగా కూడా రాయచ్చు ఏ వన్ బై బీ టూ ఇది ఈక్వల్ టు ఏ టూ బై బీ వన్ ఏ టూ బై బీ వన్ అని రాయచ్చు ఓకే దిస్ ఇస్ ద ఇన్వర్సు ప్రపోషనల్ నెక్స్ట్ చూద్దామండి సి వన్ ప్రాబ్లమ్ ఈజ్ దేర్ ఇఫ్ ఫైవ్ మెన్ కెన్ డూ వర్క్ ఇన్ టెన్ డేస్ ఒక వర్క్ని ఫైవ్ మెంబర్స్ కలిపితే వాళ్ళు ఫైవ్ మెం ఒక వర్క్ని ఫైవ్ మెంబర్స్ షేరింగ్లో వాళ్ళు టెన్ డేస్లో కంప్లీట్ చేస్తారు ఇన్ హౌ మెనీ డేస్ విల్ ట్వంటీ ఫైవ్ మెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఒకవేళ ఫైవ్ మెన్ ఫైవ్ మెంబర్స్ ప్లేస్లో ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఉంటే ఆ వర్క్ అనేది టెన్ డేస్లోనే కంప్లీట్ అవుతుందా లేదా టెన్ డేస్ కన్నా తక్కువ పడుతుందా ఎక్కువ పడుతుందా అనేదాన్ని ఆధారంగా మనము అది ఇన్వర్స్ ప్రపోషన్ ఆ డైరెక్ట్ ప్రపోషన్ అని చెప్తాం ఇక్కడ చూద్దామనే డేటా అకార్డింగ్ టు డేటా సియర్ అకార్డింగ్ టు డేటా ఇయర్ టూ క్వాంటిటీస్ ఆర్ దియర్ ఫస్ట్ క్వాంటిటీ మెంబర్స్ మ్యాన్స్ ఆర్ మెన్స్ ఇక్కడ మెన్ అని చెప్పొచ్చు లేదా ఏదే మెంబర్స్ అని చెప్పొచ్చు సెకండ్ క్వాంటిటీ డేస్ అని చెప్పొచ్చు అకార్డింగ్ టు క్వశ్చన్ ఫైవ్ మెంబర్స్ ఒక వర్క్ని టెన్ డేస్లో కంప్లీట్ చేస్తే ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అదే వర్క్ను ఎన్ని రోజులలో కంప్లీట్ చేస్తారో అంటున్నాడు ఇక్కడ మనం లాజికల్గా ఆలోచించాలండి ఫైవ్ మెంబర్స్ కనుక ఒక వర్క్ను కంప్లీట్ చేస్తే టెన్ డేస్ పట్టినప్పుడు ట్వంటీ ఫైవ్ డేస్ కనుక అదే వర్క్ని కంప్లీట్ చేయాలనుకున్నప్పుడు ఇంకా తక్కువ డేస్ ఏ పడుతుంది కానీ ఇక్కడ పడుతుంది కదా కాబట్టి మనం ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలి ఫైవ్ నుంచి ట్వంటీ ఫైవ్ అనేది ఏమైపోతుంది ఇంక్రీజ్ అయింది ఫైవ్ నుంచి ట్వంటీ ఫైవ్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా టెన్ నుంచి ఎక్స్ అనేది డిక్రీజ్ అవుతుంది ఎట్లా అవుతుందండి డిక్రీజ్ అయితే అవుతుంది ఎందుకంటే ఫైవ్ నుంచి ట్వంటీ ఫైవ్ మెంబర్ నెంబర్ అనేది ఇంక్రీజ్ అయింది మరి ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అదే వర్క్ని చేయాలంటే టెన్ డేస్ కంటే తక్కువ టైం అని తీసుకుంటారు కాబట్టి ఇక్కడ ఎక్స్ వాల్యూ అనేది టెన్ కన్నా తక్కువనే ఉంటుంది కాబట్టి ఇక్కడ డిక్రీజ్ అవుతుంది ఇక్కడ డిక్రీజ్ అవుతుంది అని అర్థం చేసుకోవాలి చాలా లాజిక్ ఉందండి ఇక్కడ ఫైవ్ మెంబర్స్ నుంచి ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఇంక్రీజ్ అయినప్పుడు వర్క్ అనేది టెన్ డేస్లో కంప్లీట్ కావాల్సింది బిలో టెన్ డేస్లో కంప్లీట్ అవుతుంది కాబట్టి డిక్రీజ్ అవుతుంది అంటే ఒక క్వాంటిటీ ఇంక్రీజ్ అవుతుంటే ఇంకో క్వాంటిటీ డిక్రీజ్ అవుతుంది దేర్ ఫోర్ ఇక్కడ ఏం రాయాలి ఇన్వర్స్ ప్రపోర్షనల్ రాయాలి ఏం రాయాలండి ఇన్వర్స్ ప్రపోర్షన్ రాయాలి ఇన్వర్సు ప్రపోర్షన్ అని రాయాలి నావు ఏ వన్ ఇది ఈక్వల్ టు ఫైవ్ ఏ టూ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ బీ వన్ ఇది ఈక్వల్ టు టెన్ బీ టూ ఇది ఈక్వల్ టు ఎక్స్ అకార్డింగ్ టు ఫార్ములా ఏ వన్ బై ఏ టూ ఇది ఈక్వల్ టు బీ టూ బై బీ వన్ ఇక్కడ బీ వన్ బై బీ టూ కాదు బీ టూ బై బీ వన్ అదే డైరెక్ట్ ప్రపోర్షన్లో మాత్రం బీ వన్ బై బీ టూ రాసాం కానీ ఇక్కడ ఇన్వర్స్ ప్రపోర్షన్ ఉంది నా ఏ వన్ ఇది ఈక్వల్ టు ఫైవ్ ए टू ईक्वल टू ट्वेंटी फाइव बी टू इज ईक्वल टू एक्स बी वनजल टू टेन अगेन क्रॉस मल्टीप्लाई, फाइव इंटू टेन इज ईक्वल टू एक्स इंटू ट्वेंटी आर एक्स इंटू ट्वेंटी फाइव इज ईक्वल टू फाइव इंटू टेनु एक्सक्वल टू फाइव इंटू टेन मीन फिफ्टी डिवेड बै ट्वेंटी फाइव नक्सवू डे एक्सवू एम ट्वेंटी ట్వంటీ ఫైవ్ మెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ టూ డేస్ ఇన్ హౌ మెనీ డేస్ ఇన్ టూ డేస్ అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ఇక్కడ ఇట్లాంటి ప్రాబ్లమ్ చేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఐ బేస్డ్ ఆన్ ద డేటా బేస్డ్ ఆన్ ద డేటా గీవెన్ ప్రాబ్లం ఆర్ గీవెన్ క్వాంటిటీస్ డైరెక్ట్ ప్రపోర్షనా ఇన్వర్స్ ప్రపోర్షనా అనేది ఫైండ్ అవుట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఒకవేళ డైరెక్ట్ ప్రపోర్షన్ అయితే డైరెక్ట్ ప్రపోర్షన్ ఫార్ములా యూజ్ చేయాలి ఇన్వర్స్ ప్రపోర్షన్ అయితే ఇన్వర్స్ ప్రపోర్షన్ ఫార్ములా యూజ్ చేసి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు మన వీడియోస్ని వాచ్ చేసే వాళ్ళ వాళ్ళందరికీ కూడా మన వీడియోస్ని వాచ్ చేసేటప్పుడు కంపల్సరీ మీరు నోట్స్ నోట్స్ నోట్ మెయింటైన్ చేయండి రైటింగ్తో పాటు ప్రాక్టీస్తో పాటు మన వీడియోస్ని వాచ్ చేస్తే మీకు చాలా ఉపయోగంగా ఉంటుంది నెక్స్ట్ చూద్దామ నెక్స్ట్ ప్రాబ్లం ఇఫ్ సిక్స్ మెన్ కెన్ డూ వర్క్ ఇన్ థర్టీ డేస్ థర్టీ టూ డేస్ సిక్స్ మెంబర్సు ఒక వర్క్ని థర్టీ డూ టూ డేస్లో కంప్లీట్ చేస్తే నెక్స్ట్ ట్వంటీ ఫోర్ మెంబర్సు అదే వర్క్ని ఎన్ని రోజులలో కంప్లీట్ చేస్తారంటున్నాడు ట్వంటీ ఫోర్ మెంబర్సు అదే వర్క్ని ఎన్ని రోజులలో కంప్లీట్ చేస్తారు అంటున్నాడు సొల్యూషన్ చూద్దాం గివెన్ క్వాంటిస్ వాట్ ఇయర్ మెన్ ఆర్ మెంబర్స్ నెక్స్ట్ డేస్ నెక్స్ట్ డేస్ ఇట్లా రెండు రాసుకోవాలండి మెన్ హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్ ఫస్ట్ అకార్డింగ్ టు డేటా సిక్స్ మెంబర్సు ఒక వర్క్ని థర్టీ టూ డేస్లో కంప్లీట్ చేస్తే అదే ట్వంటీ ఫోర్ మెన్ ట్వంటీ ఫోర్ మెంబర్సు ఎంత కంప్లీట్ చేస్తారంటున్నాడు మనం ఎక్స్ అనుకుంటున్నాం ఇది డేటా ఇప్పుడు బేస్డ్ ఆన్ ద గివెన్ డేటా మనం నోట్ చేసుకున్నాం ఇప్పుడు బేస్డ్ ఆన్ ద గివెన్ డేటా వీ కెన్ డిటర్మ్ ద గివ్ క్వాంటిటీస్ ఆర్ ఇన్వర్స్ ప్రపోర్షన్ ఆర్ డైరెక్ట్ ప్రపోర్షన్ అనేది మనం చాలా జాగ్రత్తగా ఐడెంటిఫై చేయాలి చూడండి జనరల్గా సిక్స్ డేస్లో సిక్స్ మెంబర్స్ సారీ సిక్స్ మెంబెర్స్ ఒక వర్క్ని థర్టీ టూ డేస్లో కంప్లీట్ చేసినప్పుడు ట్వంటీ ఫోర్ మెంబర్స్ని అదే ట్వంటీ ఫోర్ మెంబర్స్ అదే వర్క్ని బిలో థర్టీ టూ డేస్లోనే కంప్లీట్ చేస్తారు ఎందుకంటే ఇక్కడ మెంబర్స్ పెరిగినప్పుడు వర్క్ అనేది తొందరగా కంప్లీట్ అవుతుంది కాబట్టి సిక్స్ నుంచి ట్వంటీ ఫోర్కి ఏమైందండి ఇక్కడ మెంబర్స్ అనేది ఇంక్రీజ్ అయింది అదే థర్టీ టూ నుంచి ఎక్స్ నెంబర్స్ అనేది డేస్ అనేది డిక్రీజ్ అవుతుంది దేర్ ఫోర్ వీ కెన్ కంక్లూడ్ దట్ బోత్ క్వాంటిటీస్ సార్ ఇన్ ఇన్వర్స్ ప్రపోషన్ ఇన్వర్స్ ప్రపోషన్ ఇన్వర్స్ ప్రపోషన్ అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి నాకు యునివర్స్ ప్రపోషన్ కన్ఫామ్ అయిపోయింది కాబట్టి నా అకార్డింగ్ టు యునివర్స్ ప్రపోషన్ వాట్ ఈజ్ ద ఫార్ములా హియర్ ఏ వన్ ఇది ఈక్వల్ టు సిక్స్ ఏ టూ ఇది ఈక్వల్ టు ట్వంటీ ఫోర్ బీ వన్ ఇది ఈక్వల్ టు థర్టీ టూ బీ టూ ఇది ఈక్వల్ టు ఎక్స్ అకార్డింగ్ టు ఫార్ములా ఏ వన్ బై ఏ టూ ఇది ఈక్వల్ టు బీ టూ బై బీ వన్ నా ఏ వన్ ఇది ఈక్వల్ టు సిక్స్ డివైడ్ బై ఏ టూ ఇది ఈక్వల్ టు ట్వంటీ ఫోర్ బీ టూ ఇది ఈక్వల్ టు ఎక్స్ డివైడ్ బై బీ వన్ ఇది ఈక్వల్ టు థర్టీ టూ నా Now we need only x value cross multiply 24 into x is equal to 32 into 6. Now see here x is equal to 32 into 6 divided by 24. See here 6 1 ja, 6 4 ja, 4 1 ja, 4 8 ja. Now x is equal to 8 into 1 divided by 1 that is equal to 8. Means here what here 24 means completed. సేమ్ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్ ఎయిట్ డేస్ ఇన్ని రోజుల కంప్లీట్ చేస్తారండి ఎయిట్ డేస్ లోపల కంప్లీట్ చేస్తారు ఈ రకంగా మనము కామన్ సెన్స్తోని గివెన్ డేటా అనేది మనకి ఇన్వర్స్ ప్రపోషన డైరెక్ట్ ప్రపోషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి అక్కడ కనుక మనం రాంగ్ చేస్తే ఆటోమేటిక్గా ప్రాబ్లం కూడా మనకి రాంగ్లోకి వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంటుంది ఓకే next topics we will discuss in next video okay thank you